హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్. గాయస్, ఈ ఛానల్లో చాలా నోటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. అండ్ ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి హాల్ అనమాట, హెచ్ఏఎల్ అంటారు. ఇందు వస్తున్న ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎయిర్క్రాఫ్ట్ డివిజన్ కింద నాసిక్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే అది నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మెయిన్ పోస్టులు అయితే మనకి ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఐటీఐ చేసిన వాళ్ళకి అయితే నోటిఫికేషన్ అయితే ఇదన్నమాట. ఫస్ట్ కానీ ముందుగానే ఎలిబిట్ చెప్పడం జరుగుతుంది. మనకి ఇందు వస్తున్న ఎయిరోనాటికల్ లిమిటెడ్ నాసిక్ అంటర్ ద అప్రెంటిస్ యాక్ట్ అనమాట. దీనికి పోస్ట్ వచ్చేసి మనకి ఎన్నో చెప్తం జరుగుతుంది. ఇది వచ్చేసి అప్రెంటిస్ అనమాట. ఇది 1 ఇయర్ ఒకటి 2 ఇయర్స్ అనేది డ్యూరేషన్ పెట్టి అండ్ అప్రెంటిస్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎయిరోనాటికల్ లిమిటెడ్ నుంచి. ఇది వచ్చేసి మనకి ట్రైనింగ్ అంట, ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ పోస్టులు చూసుకుంటే మనకి 2 ఇయర్స్ డ్యూరేషన్ అయితే, ఒకవేళ అప్రెంటిస్ కింద 2 ఇయర్స్ ఐటీఐ చేసినకి మనకి ఫిట్టర్కి అయితే 138 పోస్టులు ఉన్నాయి. టూల్ అండ్ డై మార్కర్ జిగన్ ఫిక్సర్ 5 పోస్టులు ఉన్నాయి. టర్నర్కి 20 పోస్టులు ఉన్నాయి. మిషనిస్ట్కి అయితే 17 పోస్టులు ఉన్నాయి. గ్రైండర్ 7 పోస్టులు, ఎలక్ట్రీషియన్ అయితే 27 పోస్టులు ఉన్నాయి. మనకి రిఫ్రిజరేషన్ అండ్ మిషనిక్ అన్ని కూడా మనకి డ్రాఫ్ట్ మ్యాన్కి అయితే 5 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అయితే 27 మనకి 8 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్కి అయితే 27 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి డ్యూరేషన్ 2 ఇయర్స్ అనమాట అప్రెంటిస్షిప్. మనకి డ్యూరేషన్లో మనకి 8,50 రూపాయలు అనేది స్టైఫండ్ కింద ఇస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్ డ్యూరేషన్ కూడా ఉన్నది. దీనికి 1 ఇయర్ డ్యూరేషన్లో మనకి సాలరీ అనేది 7,700 ఇస్తారన్నమాట. ఇది వచ్చేసి 1 ఇయర్ డ్యూరేషన్ అనమాట రెగ్యులర్ ఐటీ కింద. ఇది వచ్చేసి కార్పెంటర్ ఆర్ పోస్టులు ఉన్నాయి. ఇది వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ COP కింద 50 పోస్టులు అయితే తెలియజేయడం అన్నమాట. నెక్స్ట్ వెల్డర్ వచ్చేసి గ్యాస్ వెల్డర్ దానికి 10 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్ వచ్చేసి మనకి 304 పోస్టులు అయితే తీయడం జరుగుతుంది అన్నమాట ఐటీఐ చేసిన వాళ్ళకి. దీనిలో బెనిఫిట్ ఏంటంటే మనకి ఐటీ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఇది నోటిఫికేషన్ అయితే మనకి అప్లై చేసుకుంటే మనకి సర్టిఫికేట్ అనేది ఇస్తారన్నమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు కూడా హాల్లో నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తారు. అప్పుడు రిలీజ్ చేసినప్పుడు మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఇందునాస్తి ఎయిరోనాటికల్ లిమిటెడ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పాస్ వచ్చేసి మెయిన్లీ ఎలిజిబిలిటీ ఏంటంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ అవుట్ ఐటీ అండ్ రెస్పెక్టివ్ ట్రేడ్స్ అనమాట. ఐటీ పాస్ అవుట్ సరిపోద్ది నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. ఇది నోటిఫికేషన్ అయితే మళ్ళీ ఆల్ ఇండియాలో ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. SST అయితే మనకి 10% 9% రిజర్వేషన్ కోటా ఉంది. PWD 4%, OBC అయితే 27% ఉంది రిజర్వేషన్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి దీనికి అయితే ఫీజ్ అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి డైరెక్ట్గా మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే అలాగే ఎట్లా అప్లై చేయాలనేది కూడా మనకి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31 ఆగస్ట్ అనమాట లాస్ట్ డేట్. మనకి 8 నుంచి ఆగస్ట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. ఈ నెల 31 వరకు మనకి టైం ఉందన్నమాట ఆన్లైన్లో ఎలా అక్సెప్ట్ చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్లో మనకి ఇంకోటి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.